రైతుల దగ్గర ఉన్న పంటలకు అనుగుణంగా మార్కెట్లో రేట్లు ప్రభావితమవుతూ ఉంటాయి. ఉత్పత్తి తగ్గితే సాధారణ స్థాయిలో ఉన్న ధరలు ఒక్కసారిగా రెట్టింపవుతాయి. రైతు బజార్లలోనే ఇలా ఉంటే కాలనీలో చిన్న దుకాణాల్లో కూరగాయలు కొనలేని పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా 45 డిగ్రీలపైనే ఎండలు నమోదయ్యాయి. ఇదేగాక మే నెలలో కురిసిన అకాల వర్షాలు పంటను నాశనం చేశాయి. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గడంతో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగాయి. మొన్నటిదాకా 10 రూపాయల కంటే తక్కువగా పలికిన టమాటా ధర 30 రూపాయలు దాటింది. ఇక చిరు దుకాణాల్లో ఈ రేటు 40 నుంచి 50 దాకా పలుకుతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. రేట్లు టమాటా 35-40 ఉన్నాయి. ఇంకా కీరా 40-30 రూపాయలు కేజీ. పర్వాలేదు, ఇంటి మా ఇంటి దగ్గర కంటే ఇక్కడ రైతు బజార్లో పర్వాలేదు, ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. చాలా అప్పటికిప్పటికి చాలా రేట్లు. ఆ రేట్లు కానీ పర్వాలేదులే, ఇంటికాడి కంటే ఇక్కడ పర్వాలేదు. 50-40 టమాటా 35 ఉంది. రేట్లు అయితే ఇప్పుడు ఎక్కువ పెరుగున్నాయి. ఇప్పుడే నిమ్మకాయల బుట్ట కూడా 40 రూపీస్ అన్నాడు. మామూలుగా అయితే 20 రూపీస్ ఉండేది. ఇంకా ఎండలు కదా, అందుకని ఎక్కువ పెరిగినాయి అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ అంటే నాకు తెలియదు, కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెరుగున్నాయి అనుకుంటున్నాను. జాతీయ పోషకాహార సంస్థ గణాంకాల ప్రకారం రోజుకు 350 గ్రాముల కూరగాయలు తినాలి. ఈ లెక్కన హైదరాబాద్ లో రోజుకు 3,300 టన్నుల కూరగాయలు అవసరం. అన్ని హోల్సేల్ మార్కెట్లకు 2,800 టన్నులు మాత్రమే వస్తున్నాయి. రోజు 5,000 క్వింటాళ్ల టమాటా వస్తే ధర కాస్త అందుబాటులో ఉంటుంది. కానీ రాక తగ్గడంతో రేట్లు పెరిగాయి. మరో నెలపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. కాకపోతే పోషకాలు ఎండలు బాగా కొడుతున్నాయి, రేట్లు ఎక్కువైనాయి. ఈడ ఆడ ఒక రేటు ఉంటే ఈడ ఒక రేటు అమ్ముతాం మేము. ఇది ఇప్పటికైతే మంచిగా ఇప్పుడు ఇది పొద్దున్న తెస్తాము, ఇట్లా అయితే ఈ టైం కల్ ఇట్లయితే లాస్ వస్తుంది మాకు. చిన్న రేటుకి అమ్ముతాం మేము, 1 రూపాయి అటు ఇటు చేసుకున్నాం. కూరగాయలు ఇవి కానీ ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయమ్మా. ఎందుకంటే పూత ఎక్కువ రాదు, కాత ఎక్కువ రాదు, కూరగాయ చాలా తక్కువ వస్తుంది. తక్కువ వచ్చి ఎక్కువ ఉంటాయి రేట్లు. ఇప్పుడు ఇంకా 2 నెలల దాకా ఇవి రేట్లు ఉంటాయి. 2 నెలల తర్వాత ఆటోమేటిక్ దిగిపోతాయి. క్యారెట్ 40-30, కీర కూడా అంతే 40-30. రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎండకు వస్తలేదు సార్, ఇంక కూరగాయలు ఖరాబ్ అవుతున్నాయి అప్పుడే. అందువల్ల 1 మంత్ అయితే కూరగాయలు ఎక్కువ వస్తే రేట్లు తక్కువ అవుతాయి. ఎండ సమ్మర్ కదా, ఎండాకాలం కదా, నీళ్ళు లేవు. ఇప్పుడే బోర్లు ఆగిపోతున్నాయి, నీళ్ళు లేవు కాబట్టి పంట బాగా తగ్గింది. ఆకుకూరలు అంటే సార్ పాలకూర, కొత్తిమీర, ఈ తోటకూర, ఇవన్నీ గోంగూర అన్నీ వస్తాయి. 4-5 రకాలు వస్తాయి. మనం ఎండలు కదా సార్, ఎండ గురించి మాలు బాగా ఎండలు, దానితో నీళ్ళు లేవు, వాటర్ తగ్గింది, అట్లా పంట తక్కువ వస్తుంది. వర్షాకాలం ప్రారంభమయ్యాక కూరగాయల సాగు మళ్లీ పుంజుకుంటుందని, ఆ తరువాత రేట్లు తగ్గే అవకాశం ఉంటుందని రైతులు వ్యాపారులు వెల్లడిస్తున్నారు.